ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణలో హాత్ సే హాత్ జోడో యాత్ర జరుగుతుందన్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రామ స్థాయి నుంచి యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు ఆయన రాహుల్ సందేశం ప్రజల్లోకి తీసుకెళ్లడమే యాత్ర లక్ష్యం అంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు మాట్లాడదాం రాష్ట్రంలో హాత్ సే హాత్ జోడో ఎట్లా జరుగుతుంది సార్ సరే బాగానే జరుగుతుందన్న అభిప్రాయం అయితే నేను ఈ రోజు ఇప్పుడు మీటింగ్ లో చెప్పినట్టుగా ग्राम स्थाई नीचे हाईएस्ट लेवल वरकू इन एसीसी पिप मेरे को डोर टू डोर कैंपेन चयड़ राहुल गांधी गार सदेश अदे विधा बीजेपी टीआरएस टीआरएस वैफल्या पैंपलेट द्वारा इस्त डोर स्टिकर पड़ता मेम अधिकार मैं चुपा अवसर उ हादसे जोड़ अभियान इप्ड मोहन इंचारज गोदा पार्टिसपेट बरी प्रोग्रम राष्ट్రంలో పిలిచారు అంటే ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో పిలిచారు సంపత్ గారు పిలిచారు ఇంకెక్కడో ఖమ్మంలో గాని పిలిచిండు పిలిచాడు నేను హాజరైతాను రాష్ట్రంలో పాదయాత్రలు అన్ని వైపుల నుంచి పాదయాత్రలు చేయడం మంచిదంటారు అందరూ నాయకులు కలిసి పాదయాత్ర చేస్తే దానికి పార్టీ క్యాడర్ గావచ్చు అందరికీ ఒక మంచి ఇండికేషన్ వెళ్తుందని ఆలోచన కూడా ఉంది అంటే చారి ఇప్పుడు అందరూ విడివిడి ప్రాంతాల్లో కవర్ చేస్తే ఎక్కువ ప్రాంతం కవర్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి నా అభిప్రాయం అందరూ పిలిచారు గానీ మిమ్మల్ని పిసిసి ప్రెసిడెంట్ పిలవలేదా సార్ సార్ ఇప్పుడు నువ్వు అనవసర కంట్రోవర్సీల మాట మాట్లాడు పిలిచారా లేదా సార్ కంట్రోవర్సీ మాటలు మాట్లాడొద్దు అంటే పిలిచారా లేదా కంట్రోవర్సీ మాట్లాడొద్దు సార్ సార్ పిలిచారా పోతారా నేను కంట్రోవర్సీని మాట్లాడొద్దు మహేశ్ రెడ్డి పాదయాత్ర ఎట్లా జరుగుతుంది సార్ అందరూ హ్యాపీగా ఉన్నారు అందరూ కలిసి ఉన్నారు అందరూ వాళ్ళ వాళ్ళ ప్రాంతాలు చేసుకుంటారు సార్ వేదిక మీద ఒక మాట చెప్పారు రాష్ట్ర స్థాయిలో విభేదాలు ఉంటాయి కుటుంబంలో విభేదాలు ఉంటాయి ఇక్కడ ఏమైనా విభేదాలు ఉంటాయి అట్లా కాదు నేను అన్నది అది అది మీరు డైల్యూట్ అది వక్రీకరించదు ग्राम स्थाई उड़ मंडल स्थाई उड़ जिला स्थाई उड़ राष्ट्र स्थाई उड़ कुटला बट अल्टिमेट गोल मैं अचीवे हाजर రైట్ సార్ రైట్ మొత్తానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాస్య ఆజోడ యాత్రకు సంబంధించినటువంటి అంశాన్ని గనుక చూస్తే రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన వస్తుందని చెప్తున్నారు రేవంత్ రెడ్డి పాదయాత్రలో కూడా పాల్గొంటామని చెప్తున్నారు రేవంత్ కూడా నాకు మంచి మిత్రుడు అనేటువంటి కామెంట్స్ ని చేస్తున్నారు ఓవరాల్ గా హాస్య ఆజోడకి మంచి రెస్పాన్స్ అయితే ఉంది దీంట్లో మార్పులు చేర్పులు కూడా ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో సూచించినట్టు చెప్తున్నారు అయితే పార్టీలో అంతర్గత అంశాలకు సంబంధించి కుటుంబంలో విభేదాలు ఉన్నట్టే పార్టీలో కూడా చిన్న చిన్న విభేదాలు ఉంటాయి అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు కెమెరామెన్ శ్రీనివాస్ గారితో చారి ఎన్టీవీ హైదరాబాద్ ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పచ్చళ్ళు తయారు చేస్తున్నారా అయితే మీ పచ్చళ్ళను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు